అవి ఉంటే తెలిసిపోతుంది శంకరుడని అందుకని కాకోధరాధీశ కంకణములు మాని శంఖ కంకణములు చాలా తొడిగి సముద్రపుడిన శంఖాలు దొరుకుతాయా శంఖాలన్నీ దండల కింద కూచ్చి చేతులకి కంకణాల కింద పెట్టుకుంటారు సూర్యు చెప్పేవాళ్ళు శంఖ కంకణములు చాలా తొడిగి సామజధనుజేంద్ర చర్మాంబరము దాచి కన కమనీయ కనకాంబరమును కట్టి ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడు అది కూడా ఎప్పుడు నెత్తురోడుతూ ఉంటుంది మాంసం వేలాడుతూ అది చేతకాకకట్టు కూడా ఆయన ఒకనకొకప్పుడు ఆయన కాశీపట్టణంలో ఉండగా గజాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరాడు బయలుదేరి కాశీపట్టణాన్ని అంతటినీ అతలాకుతలం చేస్తున్నాడు ఆయన మంచి తపస్సమాధిలో ఉన్నాడు శంకరుడు ఏమిట్రా వీడు దిక్కుమల్ల వీడు పైగా కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు ఏమిట్రా అని ఆయనకి కోపం వచ్చింది కాశీ యొక్కతే గంగ యొక్కతే కాశీ యొక్కతే మరియు దక్షిణ కాశీ యొక్కతే అవి ఆయన యొక్క భార్యలతో సమానం కాశీపట్టడం అంటే ఆయనకి అంత ప్రీతి అందుకని ఆయన ఏం చేశాడంటే ఎవడరా ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్పి వీడితో పెద్ద యుద్ధం ఏమిటని చెప్పి ఆ ఏనుగు రూపంలో వచ్చి అల్లరి చేస్తున్నాడు ఆ త్రిశూలం పక్కన దాన్ని తీసి పోటు పొడిచాడు పొడిచి ఇలా పైకి ఎత్తి పక్కన పెట్టుకుని జపం చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే త్రిశూలం మీద ఉన్నాడు వాడు నెత్తురంతా కారిపోయింది ఇక ప్రాణోత్క్రమణ స్థితి వచ్చింది ఆ త్రిశూలం నుంచి విడిపించుకోలేకపోయాడు విడిపించుకోలేక ప్రాణం పోయే ముందు శంకరుణ్ణి స్తోత్రం చేస్తానని సామగానం చేశాడు సామవేద మంత్రాలతో స్తోత్రం చేశాడు బుద్ధి తెచ్చుకుంటే చాలు పరవశించిపోతాడు ఆయన ఆయన వెంటనే తల పైకి ఎత్తి చూసి అబ్బా ఎంత గొప్పగానం చేశావురా అన్నాడు ఆయన అన్నాడు నాకొక్క వరం ఇవ్వండి స్వామి ఏం కావాలన్నాడు నా పేరు మీద లింగస్వరూపాన్ని పొందండి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ఈ కాశీపట్టణంలో నా శరీరం లింగస్వరూపాన్ని పొందాలి నేను శరీరం వదిలేసిన తర్వాత త్రిశూలం నుంచి విడిపించి తోలు ఒలిచేసి ఆ నిత్తుటితో మీరు కట్టుకోవాలి కానీ ఇది చివికిపోకూడదు దుర్గంధం రాకూడదు బహుపరిమళంతో ఎప్పుడూ అలాగే ఉండాలి మీరు కరిచర్మాంబరధారి అని పేరు పొందాలి నా తోలు మీకు బట్ట కావాలి నా శరీరం లింగం కావాలి దానికి మీరు అధిష్టానం కావాలి కాశీలో నేను ఉండాలి అని అడిగాడు స్వస్తి తప్పకుండా శుభం భూయా అందుకే ఇప్పటికీ కృతివాసేశ్వరలింగం అని మీరు ఆ శివాలయంలోకి ఎడితే ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుంది శివలింగం ఓ పక్క నుంచి చూస్తే అచ్చు ఏనుగు పడుకుందేమో అనుకుంటారు అలా ఉంటుంది ఆ ఏనుగు తోలు తాను కట్టుకుంటాడు తాత్వికంగా అయితే ఏంటంటే ఏనుగు తోలు కట్టుకోవడం అంటే మాయని అణిచిపెట్టగలిగిన వాడు అని అర్థం ఆ ఏనుగు తోలు కట్టుకుంటాడు కాబట్టి మళ్ళీ వెనక్కి రండి ఆ సోది చెప్పేటప్పుడు మరి ఏనుగు తోలు కట్టుకుంటే పట్టుకోరు పరమశివుడు అని తెలిసిపోదు అందుకని సమజధనుజేంద్ర చర్మాంబరముదా కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి చీర కట్టుకున్నాడు సోలి చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చారనుకోండి చూడగానే ఎర్రటి బట్ట వాళ్ళు వాళ్ళతో ఎక్కువ వాదించకుండా ఏదో ఒకటి ఇచ్చి అనిపిస్తుంది అలా ఉంటుంది అంతేగాని వాళ్ళు ఏదో తేలిక రంగు చీరలు అలా కట్టుకోరు కమనీయ కనకంబ రమును కట్టి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు గంగామిషానాథ జట జట జటాజూటము దాచి కురువింట్రుగలు గల కొప్పు కట్టి తదియనాటి చంద్రరేఖతో ఉండేటటువంటి ఆ గంగతో తడిసినటువంటి కొప్పు తీసేసి ఏదో సామాన్యంగా సోది చెప్పేవాళ్ళు వేసుకునేటటువంటి అడ్డకొప్పు అంటారు ఇలా పక్కకు కొప్పు అలాంటి కొప్పోటి కట్టుకున్నాడు కట్టుకునే అది ఎలా ఉంది అంటే కురి వెంట్రు కల కప్పు కట్టి అది ఏదో అందంగా కబరీబంధం అంటే వెనక్కి వేసుకుని పువ్వులు ముడుస్తారు అలా కాకుండా ఇలా పక్కకి ఏదో ఇలా ముడేసి ఇలా ఇలా దోపేసుకుని దానికి రెండు సూదులు గుచ్చేసుకుని దానికి ఏదో పెద్ద పెద్ద బంతి పువ్వులు పెట్టుకుంటే ఆ కొప్పు చూడడానికి సోది వాళ్ళ కొప్పు అంటారు అలాంటి కొప్పు వేసుకున్నాడు కమనీయ కనకాంబ రమను కట్టి గంగా గంగానిషానాథ కలిత జూటము దాచి కురువెంట్రు కల కొప్పు కట్టి పోనీ అక్కడతో ఊరుకున్నాడా పామక రాజిత పాల దాచి తిలకంబుతో పాలమరజేసి మూడో కన్ను తెలిసిపోతుంది కదా అందుకని మూడో కన్ను తెలియకుండా తీసేసి సోది చెప్పేవాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఇంత పెద్ద కుంకం బొట్టు పెట్టుకున్నాడు పెట్టుకుని అచ్చు సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలా